హైదరాబాద్ నిజాంపేటలోని హోలిస్టిక్ హాస్పిటల్లో రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. హాస్పిటల్ సెల్లార్లో మంటలొచ్చాయి. దీంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. పొగల దాటికి రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. 5 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. హాస్పిటల్లో ఉన్న 38 మంది పేషెంట్లతో సహా రోగుల అటెండర్లు వైద్య సిబ్బంది మొత్తం 150 మందిని రెస్క్యూ చేశారు. ఏపీహెచ్బీలోని మరో హోలిస్టిక్ హాస్పిటల్ బ్రాంచ్కు పేషెంట్లు వారి కుటుంబ సభ్యుల్ని తరలించారు. హాస్పిటల్ దగ్గర సహాయక చర్యల్ని పర్యవేక్షించారు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు. ఫైర్ యాక్సిడెంట్పై విచారణ చేస్తున్నామన్నారు రీజనల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య. సెల్లార్లో పవర్ బ్యాకప్ కోసం పెట్టిన బ్యాటరీల కారణంగా ఫైర్ వచ్చినట్టు ప్రాథమికంగా తెలిసిందన్నారు. ఫైర్ సేఫ్టీ సిస్టమ్ లేనట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 4వ సారి ఆమె కేంద్ర బడ్జెట్ పెడుతున్నారు. పేపర్లెస్గా బడ్జెట్ను ప్రవేశపెట్టిన వెంటనే యూనియన్ బడ్జెట్ యాప్లో పూర్తి వివరాలని అందుబాటులో ఉంచనున్నారు. ఆర్థిక మంత్రి స్పీచ్, బడ్జెట్ వివరాలన్నీ యాప్లో ఉండనున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిని పెంచాలని పెన్షనర్లు, ఉద్యోగులు కోరుతున్నారు. రాష్ట్రంలో అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ ఆస్తుల కొత్త వాల్యూస్ ఇవాళ నుంచి అమల్లోకి రానున్నాయి. వ్యవసాయ భూముల విలువలు మినిమం 50%, మ్యాక్సిమం 150% వరకు పెరగనున్నాయి. నాన్ అగ్రికల్చర్ ఆస్తులకు సంబంధించి ఫ్లాట్ల విలువలు ఇప్పుడున్న వాల్యూస్పై 25% పైగా పెరగనున్నాయి. ఓపెన్ ఫ్లాట్ల విలువలు ఇప్పుడున్న వాల్యూస్పై 35% పైగా పెరగనున్నాయి. ఇవాల్టి నుంచి రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు రీఓపెన్ అవుతున్నాయి. కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ చేయాలని ఆదేశించింది సర్కార్. అన్ని విద్యా సంస్థల్లో శానిటైజేషన్ చేయించారు, తరగతి గదులు క్లీన్ చేశారు. మరోవైపు ఆన్లైన్ క్లాసులంటూ ఓయూ సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వం, విద్యాశాఖ సీరియస్ కావడంతో మళ్లీ ఆఫ్లైన్ క్లాసులు నిర్వహిస్తామన్నారు ఓయూ అధికారులు. పెట్టుబడులకు తెలంగాణ కేరఫ్గా మారిందన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న డ్రిల్మెక్ సంస్థకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. హైదరాబాద్లో గ్లోబల్ ఆయిల్ రిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయనుంది డ్రిల్మెక్ సంస్థ. దీనిపై రాష్ట్ర సర్కార్తో ఒప్పందం కుదుర్చుకుంది. గత 7.5 ఏళ్లలో కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదన్నారు కేటీఆర్. కనీసం ఈ బడ్జెట్లో అయినా విభజన హామీలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లా రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో తెలపడం సంతోషంగా ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. 4 దశాబ్దాలుగా అప్పటి కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాలు ప్రయత్నించినా సాధ్యం కాని గుర్తింపును మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చిందన్నారు. యునెస్కోలోని 23 సభ్య దేశాలను ఒప్పించే ప్రయత్నంలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పారు సంజయ్. రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ ఎంపీలు బైకాట్ చేయడాన్ని తప్పుపట్టారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. అసలు కేసీఆర్కు రాజ్యాంగంపై నమ్మకం లేదన్నారు. వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే టీఆర్ఎస్ ధర్నాలు చేస్తోందన్నారు లక్ష్మణ్. కాంగ్రెస్ పాపంతోనే వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ రాలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్తో కలిసి టీఆర్ఎస్ నేతలు ధర్నా చేస్తున్నారని విమర్శించారు లక్ష్మణ్. సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ ముందు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ధర్నాకు చేశారు. కేంద్రం మంజూరు చేసిన ఎన్ఆర్జీఎస్ నిధుల్ని టీఆర్ఎస్ సర్పంచులకు మాత్రమే ఇస్తున్నారని, బీజేపీ సర్పంచులకు నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. 2-3 నెలల నుంచి సిద్దిపేటకు కలెక్టర్ లేరన్నారు. కనీసం జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడానికి వస్తే ఆఫీసులో ఎవరూ లేరని ఫైర్ అయ్యారు. నిధులు కేటాయింపులో వివక్ష చూపడం సరికాదన్నారు రఘునందన్. సీఎం కేసీఆర్కు లేఖ రాశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అపాయింట్మెంట్ కావాలని లేఖలో కోరారు. తమ సీఎల్పీ టీంకు 1 ఫిబ్రవరి నుంచి 7 తేదీలలోపు అపాయింట్మెంట్ ఇస్తే కలుస్తామని లేఖలో వివరించారు. ఆలస్యం చేస్తే ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు భట్టి. మారేపల్లి బాధిత దళిత కుటుంబాలను పరామర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఇప్పటికైనా మారేపల్లిలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చూడాలని గ్రామ పెద్దల్ని కోరారు జగ్గారెడ్డి. బాధితులందరికీ తానే బెయిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు రామానుజాచార్యుల 1000 ఏళ్ల పండుగ హైదరాబాద్లో జరుగుతుందన్నారు చిన్నజీయర్ స్వామి. సహస్రాబ్ది వేడుకల సందర్భంగా స్ఫూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. కోవిడ్ ప్రభావం తగ్గాలని కాంక్షిస్తూ 1035 కుండలాలతో యజ్ఞం చేయబోతున్నట్లు చెప్పారు. సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందు కాల్పుల ఘటనలో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. నిన్న రియల్టర్ డ్రైవర్పై కాల్పులు జరిపి 43 లక్షలు దోచుకెళ్లారు దుండగులు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం 20 టీమ్స్ ఏర్పాటు చేసి నిందితుల కోసం వెతుకుతున్నారు.
పెగాసస్ ఇష్యూపై బడ్జెట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు రెడీ అవుతున్నాయి ప్రతిపక్షాలు. కేంద్రం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నించిన నిజం బయటపడిందన్నారు అపోజిషన్ లీడర్లు. పెగాసస్ ఇష్యూపై కేంద్రం సభను తప్పుదారి పట్టించిందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్. రాష్ట్ర ప్రజలు కరోనాతో పాటు నేరాల్ని మాఫియా సంస్కృతిని పెంచిపుసిస్తున్న వారిపైన పోరాడాలని పిలుపునిచ్చారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. సమాజ్వాదీ పార్టీ నేతలు చేసిన నేరాలతోనే వారి టోపీలు ఎరుపు రంగులోకి మారాయన్నారు. ఎస్పీ బీఎస్పీలు మహిళలకు భద్రత లేకుండా చేశారని ఆరోపించారు. ఆగ్రాలోని ఫతేహాబాద్లో ఎన్నికల ప్రచార సభలో యోగి మాట్లాడారు.